గజానన మహర్నిశం అనేక దంతం భక్తానా ఏకదంతము పాస్మహే ఏకదంతము పాస్మహే గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాలో నగలడు శివుడు, నీలో నగలడు శివుడు, నాలో నగలడు శివుడు, నీలో నగలడు శివుడు, నాలో నగలడు శివుడు, నీలో నగలడు శివుడు, నాలో నగలడు శివుడు, నీలో నగలడు శివుడు. మన నా యొక్క జానకీదేవి జాడలు ఇచ్చటను గోచరించడం లేదు కదా. అవును కదా అనయ్య, మనం తిరిగి తిరిగి వేసారి ఉన్నవాడం. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక ఏమి సేయుదు నేను ఎందు బోదు రతమ్మి, ఏమి సేయుదు నేను ఎందు బోదు రతమ్మి. సీతాలేఖను నేను క్షణమైన బ్రతుక జాల. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, తమ్ముడ నేనేమి సేతురా మీ వదిన లేదు. తమ్ముడ నేనేమి సేతురా మీ వదినను నే, నాటికి కనుల జూతురా మీ వదినను నాటికి కనుల దూతురా మీ వదినను రే. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, కటకాట మందారా వచ్చెను చాలా కై కాకు హితవులెన్న చెప్పెను. కటకాట మందారా వచ్చెను చాలా కై కాకు హితులెన్న చెప్పెను. కటకాట మందారా వచ్చెను, మందారా మాట విని పిన తల్లి కైకదేవి. మందారా మాట విని పిన తల్లి కైకదేవి. కోరికతో మనలాను అడవుల కంపెను గదరా. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, మాయా రావణుడే చూడొచ్చెను సీతను మహిమా చేతను గొంచబోయెను. మాయా రావణుడే చూడొచ్చెను సీతను మహిమా చేతను గొంచబోయెను. మాయా రావణే చూడొచ్చెను, అడ్డము వచ్చిన పక్షి రెక్కలు తెగవేసెనురా. అడ్డము వచ్చిన పక్షి రెక్కలు తెగవేసెనురా. పగవాడెవ్వడు ఇంతటి పని చేసిర లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా. నా జానకీ లేదు రతమ్ముడా, ధరణి
ధర్మపురి వాసుడు, కోరి మనలా చేసెను చిద్విలాసుడు. ధరణి శ్రీ ధర్మపురి వాసుడు, మనలా కోరి చేసెను చిద్విలాసుడు. ధరణి శ్రీ ధర్మపురి వాసుడు, పరమాత్మ నీకైనా మా పైన దయలేదా, పరమాత్మ నీకైనా మా పైన దయలేదా, పరమాత్మ నీకైనా మా పైన దయలేదా, పరమాత్మ నీకైనా మా పైన దయలేదా. బాబాపు ఆ బ్రహ్మదేవుడి నాజానాకి లేదుర తమ్ముడా, ఇక నేనే మీసేయుదుర లక్ష్మణ. నాజానాకి లేదుర తమ్ముడా, తమ్ముడ నేనేమి సేతురా మీ వదినలే, తమ్ముడ నేనేమి సేతురా మీ వదినను, నాటికి కనుల జూతురా మీ వదినలే, నాటికి కనుల జోతురా నీ వదినలేని. నా జానకి లేదుర తమ్ముడా, ఇక నేనే మీసేయుదురా లక్ష్మణ. నా జానకి లేదుర తమ్ముడా, ఇక నేనే మీసేయుదురా లక్ష్మణ. నా జానకి లేదుర తమ్ముడా. అన్నయ్య మీరు చింతించకుడి, వదిన జాడలను మనం త్వరలోనే కనుగొనగలము. లక్ష్మణ సరే, నీవన్నట్లే ఈ యొక్క అరణ్యం జానకి జాడ కొరకు మనము వెళ్దాం పదము. సరే అన్నయ్య వెతుకుదాము, వెళదాము పదము. ఆంజనేయుడు, ఎవరో ఇటువైపు వస్తున్న వారికై వెళ్ళి ఉండెను, ఇంకా రాకపాయే కదా. అటులైనా ఆంజనేయుడు వచ్చే వరకు నేను ఆ శ్రీహరిని స్మరిస్తూ కూర్చుండేదాను. అమ్మా పిల్లలు అల్లరి చేయద్దు. భయము వదిలి రమ్ము భక్తితో సుగ్రీవా, భయము వదిలి రమ్ము భక్తితో సుగ్రీవా. వాలి వంపలేదు వారినిటకు దశరథ మహారాజు కుమారులు వారయ్యా, రామ లక్ష్మణులయ్యా రవికుమారా. మామగారు, మీరు అనుకున్న విధంగా వారిని వాలి పంపించలేదు. వారు దశరథ మహారాజు పుత్రులు, రామలక్ష్మణుడు. కాల వశంబున వారు ఇక్కడికి వచ్చినారు. మనం వారి వద్దకు దిగి మన యొక్క సమాచారం తెలుపుదాము. వారు మన యొక్క కష్టాలన్నీ తీర్చేదారు. వెళ్దాం పదం. అరవింద దళాయతాక్షం రామం నిసాచర వినాశనం నమామి. దశరథ రామ బము భోవ వేర సుగుణ దామ, దశరథ రామ భోవ వేర సుగుణ దామ దయగల రామ. వాలి కట్టు కష్టములకు తాళలేకయున్నవాడ, వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ, వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ, వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ. ఇట్లా ఎన్నాళ్ళుందు కష్టములకు నోతి రామ దశరథ రామ, నను భోవ వేర సుగుణ దామ దయగల రామ, భోవ వేర సుగుణ దామ దశరథ రామ, భోవ వేర సుగుణ దామ దయగల రామ. రాజ్యమంత పోనాడి ముద్దుల భార్యను వీడి, రాజ్యమంత పోనాడి ముద్దుల భార్యను వీడి, వృందావనలకు నోచి ఉండనైతి కొండ మీద దశరథ రామ, నన్ను భోవ వేర సుగుణ దామ దయగల రామ, భోవ వేర సుగుణ దామ దశరథ రామ, నన్ను భోవ వేర సుగుణ దామ దయగల రామ. పట్టణంబు దూచుటకు ప్రాప్తము నాకి కలేదా, పట్టణంబు దూచుటకు ప్రాప్తము నాకి కలేదా, ఇట్లా ఎన్నాళ్ళుందు
రామ దశరథ రామ మమ భోబవేర సుగుణ గామ కయగల రామ వాసిగరా వేలపురములో వెలసిన జానకి వర వాసిగరా వేలపురములో వెలసిన జానకి వర అరుణించి మమ్ము గోవు కౌసల్య ప్రియ కుమార దశరథ రామ మనుభోవేర సుగుణ గామ కయగల రామ తండ్రి రాఘవ రామచంద్ర, నా పేరు సుగ్రీవుడు. మీకు ఇదే వందనములు, నన్ను రక్షింపము తండ్రి. ఏ వానరోత్తమ, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఎవ్వరు మీరే ఏమి ఆపదలు, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, కలిగిన వారలు ఇలలో తెలుపుడి, కలిగిన వారలు ఇలలో తెలుపుడి, అవినయముగ మీ సకల ఆపదలు, అవినయముగ మీ సకల ఆపదలు, వికల మందకను విన్న వింపుమిక, వికల మందకను విన్న వింపుమిక, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, కలిగిన వారలు ఇలలో తెలుపుడి, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, కలిగిన వారలు ఇలలో తెలుపుడి. ఏ తరుచరత్తములారా, మీరెవరు, మీ యొక్క నామం ఏమిటో నాకు తెలుపగలరు? ఇలకిసి కిందాపురవాసుడను, ఇలకిసి కిందాపురవాసుడను, బలు సుగ్రీవుండను నాముడను, బలు సుగ్రీవుండను నాముడను, తరచి తరచినే తరచుగా నుండిని, తలచి తలచినే తరచుగా నుండిని, బలవంతుడల బాధలు మాంపవే, బలవంతుడల బాధలు మాంపవే. తండ్రి రాఘవ రామచంద్ర, నా పేరు సుగ్రీవుడు అందురు, మాది కిష్కిందాపురి పట్టణము. ఏ సుగ్రీవ, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, అవినయముగన కవియును తెలుపుడు, అవినయముగన కవియుడు తెలుపుడు, నిర్వహించని కిర్చితిన భయము, నిర్వహించని కిర్చితిన భయము, నిర్వహించని కిర్చితిన భయము, నిర్వహించని కిర్చితిన భయము, రపసముతో రక్షించదవిను మిగ, రపసముతో రక్షించదవిను మిగ, ఏమి ఆపదలు ఎవరితో కలిగను, సవినయముగన కవియును తెలుపుడు, ఏమి ఆపదలు ఎవరితో కలిగను, సవినయముగన కవియును తెలుపుడు. సుగ్రీవా, నీకు ఎవరి వలన నీకు బాధలు కలిగను, అవి ఆ యొక్క విస్తారం అంతే నాకు తెలుపగలవు. ధనవాలియునా వనితను చేకొని, ధనవాలియునా వనితను చేకొని, వినయమిడిచి గృహమిక విడలించెను, వినయును వినుకు విడలించెను, ఘన దుష్టుడు నన్ను గక్కున దెబ్బలు, ఘన దుష్టుడు నన్ను గక్కున దెబ్బలు, మునుగొట్టగనే పారివస్థితి, మునుగొట్టగనే పారివస్థితి. రాఘవా, మా అన్నయ్యకు గాలి నా భార్యను చేపట్టి నన్ను కొట్టి తిట్టి పురము నుండి వెలగొట్టాను. అలాగైతే సుగ్రీవ, ధరణి రాఘవుడ ఇరువుగా వాలిని, ధరణి రాఘవుడ ఇరువుగా వాలిని, ధరణి రాఘవుడ ఇరువుగా వాలిని, ధరణి రాఘవుడ ఇరువుగా వాలిని, మరువక దృంచద మదిలో నమ్ముమి, మరువక దృంచద మదిలో నమ్ముమి, తరగున కల్పా గురిపురమందున, తరగున కల్పా గురిపురమందున, ఇరువుగా వెలసి ఇక భయమేలను, ఇరువుగా వెలసి ఇక భయమేలను, ధరణి రాఘవుడ ఇరువుగా వాలిని, మరువక దృంచద మదిలో నమ్ముమి, అలాగైతే సుగ్రీవా, నీ యొక్క మనోభిష్ట నెరవేర్చదని కానీ నీ యొక్క అన్నయ్యకు వాలికి నీకు ఎందుకు పోరు కలిగను నాకు ఆ విషయం తెలిపిన తర్వాతనే ఆ యొక్క వాలిని నేను వర్ధించగలను. వినవయ్య శ్రీరామ, శ్రీరామచంద్ర వినవయ్య శ్రీరామ, వినుమొకనాడును గణదుష్టుడు వచ్చి గక్కునప్పుడు, సమరంబు మా తోట జయ్యను జేసియు, తప్పించి గృహజొచ్చే తక్షణమునన్ అప్పుడు మాయన్న అధిక కోపముతోను, అప్పుడు మాయన్న అధిక కోపముతోను, కూర్చుంటే తప్పించి
కూర్చుండబెట్టి నను గృహద్వారమున తాజచ్చిన రక్తంబు శ్వేతవర్ణంబునని శీఘ్రముగా చెప్పేము. నేజచ్చిన రక్తంబు రుధిర వర్ణంబని రూఢిగా చెప్పి గుహలోకేగే శ్వేతవర్ణంబు గనిపించినయ్య నాకు అప్పుడు గుహకడ్డమొకటియు గుండు పెట్టి వేగమే కిష్కిందపురి చేరి అంగదుని యువరాజు చేసి. రాఘవ అటుల మా అన్న వాలి ఆ దుష్టుండి వెంటబడి గృహలోకి వెళ్ళగానే అతని శ్వేతవర్ణము రక్తం బయటకు రాగానే నేను గృహకు అడ్డం ఒకటి గుండు పెట్టి వేగమే కిష్కిందాపురంకు వెళ్ళి మంత్రులకు ఈ విషయం విన్ననించింది. మంత్రులు వెళ్ళారప్పుడు రాజ్య సింహాసనం నాకు అప్పగించగా అంగదుని యువరాజుని చేసి రాజ్యంను ఏలుకొంటిని. ఆ సందర్భంలో వాలి వచ్చి నాపై దాడి చేసి నన్ను కొట్టి తిట్టి నా భార్యను కూడా నాకు ఇవ్వకుండా నన్ను రాజ్యం నుండి వెళ్ళగొట్టినా నేను వాలి రాడని తలంచి ఈ ఋష్యముఖ పర్వతంపై కపులతో కలిసి నివసించింది తండ్రి. అటులైతే సుగ్రీవా, మీ యొక్క అన్నయ్యకు వాలి ఈ యొక్క ఋష్యముఖ పర్వతమునకు రాని కారణం ఏమిటి సుగ్రీవా? రాఘవా, మా అన్న వాలి ఆ దుష్ట రాక్షసుని సంహరించిన పిదప అతని కుమారుడగు దుందూబి అని రాక్షసుడు మన్న వాలితో యుద్ధంపు చేయగా ఆ దుందూబి అని రాక్షసుని మా అన్న చంపి అతని మృత కలేబరాన్ని విసిరి పాడవేయగా ఈ ఋష్యముఖ పర్వతంపై ఉంటున్న మాతంగముని ఆశ్రమంలో పడాను. దాన్ని ఆగ్రహించిన మాతంగముని, వాలి ఈ ఋష్యముఖ పర్వతం సమీపంలోకి రామేవి నీవు శిరస్సు వెయ్యి ఒక్కలై చచ్చుదుగాక అని శపించాను. అందువల్ల ఈ ఋష్యముఖ పర్వతం వద్దకు వాలి రాడని తలంచి నేను ఇక్కడ నివసించుడు తండ్రి. సూపర్. సరే గాని సుగ్రీవా, ఇక నా యొక్క విస్తారం తెలిపదని విరుము. నా యొక్క భార్యకు సీతాదేవిని ఆ యొక్క లంకాపురాధీశుడైన రావణాసురుడు కొనిపోయినాడని ఆ యొక్క జటాయు పక్షి ద్వారా మేము తెలుసుకుంటుమి. నా యొక్క భార్యకు సీతాదేవి జాడలు మీకేమైనా తెలిసి ఉంటే తెలుపగలరు సుగ్రీవా. పడివేశారు కదా, అవును కదా, అవి జానకిదేవి అయి ఉండొచ్చు కదా, చూపించు ఆభరణాలు చూపించు. ఆంజనేయ ఆభరణములు శ్రీరాముల వారికి చూపించు. రాఘవ రామచంద్ర, ఈ ఆభరణములు మీ వనిత సీతాదేవి నేమో. భూమి నాయక ఈ భూషణములు చూడుడయ్య, భూమి నాయక ఈ భూషణములు చూడవయ్య, భూమి నాయక వనితయో ఎవ్వరో గాని గగన వీధి నుండి దీని, వనితయు ఎవ్వరో గాని గగన వీధి నుండి దీని మా మీదని పడవేసిన మేము దాచియుంటిమయ్య, భూమి నాయక ఈ భూషణములు చూడుడయ్య, భూమి నాయక. ప్రభు, ఎవరో వనిత ఆకాశ మార్గాన వెళ్ళుచు ఈ నగల ముల్లెను మాపై విసరవేచిన మేము దాచి ఉంటిమి. ఈ నగలు అమ్మ సీతమ్మ తల్లియేనేమో చూడుము. లక్ష్మణ అన్నయ్య, నేను నా యొక్క జానకి కొరకు ఏడ్చి ఏడ్చి నా యొక్క కనులు మసకబారిపోయాను. ఈ యొక్క ఆభరణములను నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఇవి మీ వదినేయో కావో నీవు చూసి తెలుపగలవు అన్నయ్య. సరే, ఈ కంఠాభరణములు నేను నిర్గజాలను గాని ఈ కాళ్యందేలు మాత్రం వదినగారియే. ఎందుకనగా ప్రతిరోజు నేను ఉదయము వదినగారి కాళ్లకు నమస్కరించినప్పుడు నేను చూచి ఉన్నవాడను. ఇవి సరిగా అవి వదినగారివే ఇవి. ఆ సీత, సీత, ఏ సుగ్రీవా, వానరోత్తమా నా వనిత సొమ్ములివి సుమ్మి, వానరోత్తమా నా వనిత సొమ్ములివి సుమ్మి, వానరోత్తమా నా వనిత సొమ్ములివి సుమ్మి, వానరోత్తమా నా
ఏనాటికి చూతును నా ప్రాణేశ్వరి అగు సీతను, ఏనాటికి చూతును నా ప్రాణేశ్వరి అగు సీతను, ఏనాటికి చూతును నా ప్రాణేశ్వరి అగు సీతను, ఏనాటికి చూతును నా ప్రాణేశ్వరి అగు సీతను. మానసమున దుఃఖంబును మరి మరి జనించుచుండే వానరోత్తమా, వనిత సొమ్ములి సుమ్మి వానరోత్తమా. ఏ సుగ్రీవా, ఈ యొక్క ఆభరణములు నా యొక్క భార్యకు సీతాదేవి సుమా, నా యొక్క భార్యను నేను ఏనాడు చూస్తున్నావు కదా సుగ్రీవా. అవునా ప్రభు. చింత చేయకుడి మీ సీతమ్మను తెచ్చి, చింత చేయకుడి మీ సీతమ్మను తెచ్చి, చింత చేయకుడి అంతముతో వాలినిప్పుడు పట్టి వదిలించినచో, అంతముతో వాలినిప్పుడు పట్టి వదిలించినచో, అంతముతో వాలినిప్పుడు పట్టి వదిలించినచో, అంతముతో వాలినిప్పుడు పట్టి వదిలించినచో, రవ్వంతులు వాలిని చింత చేయకుడి మీ సీతమ్మను తెచ్చి, చింత చేయకుడి చింత చేయకుడి మీ సీతమ్మను తెచ్చి, చింత చేయకుడి సీతమ్మను తెచ్చి, చింత చేయకుడి. మీరు ఇలా చింతపడదు రామచంద్ర, వాలిని వధించే తడవు వెంటనే లంకకేగి ఆ రావణ్ణి సంహరించి సీతమ్మను తీసుకొచ్చి మీకు అప్పగించిన తండ్రి. అటునే సుగ్రీవా, నీవు నా యొక్క భార్యకు సీతాదేవి జాడలు తెచ్చుటకు నీవు ఒప్పుకొంచున్నావు. నీవు తెలిపిన ప్రకారమే ఆ యొక్క వాలిని నేను సంహరించదను. కానీ నాకు మీ యొక్క కిష్కిందాపురి పట్టణం తెలియదు కదా, మీరు ముందు నడవగలరు, నేను మీ వెనకాలే రాగలను. ఆజ్ఞ తండ్రి. ఏదో ఈ కిసి కింద త్రోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిసి కింద త్రోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిసి కింద త్రోవా. ఆదారి బట్టు మీ ఆలస్యామిక ఏలా, ఆదారి బట్టు మీ ఆలస్యామిక ఏలా, ఆదారి బట్టు మీ ఆలస్యామిక ఏలా. పోదాము పదవో ఈ పొద్దు గూకక ముందే, ఏదో ఈ కిసి కింద త్రోవా నిన్నాడెరు వాను సుగ్రీవా, ఏదో ఈ కిసి కింద త్రోవా. గ్రామంబు బయటానే నిలవు ఆ ఘనమైన వాలిటకు పిలవు, గ్రామంబు బయటానే నిలవు ఆ ఘనమైన వాలిటకు పిలవు, గ్రామంబు బయటానే నిలవు. కామా సంబుల వాడు త్వరగా ఉరుకుతూ వచ్చి, కామా సంబుల వాడు త్వరగా ఉరుకుతూ వచ్చి, కామా సంబుల వాడు త్వరగా ఉరుకుతూ వచ్చి, కామా సంబుల వాడు త్వరగా ఉరుకుతూ వచ్చి. నీ మేను తాకి నిలుగొట్టుచుండగా, ఏదో ఈ కిసి కింద త్రోవా వాలి ఎన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిసి కింద త్రోవా. అయ్యో ఎదురుంగా నిలుచుండలేను గుంపు పొదలల్లో దాగుండేదాను, ఎదురుంగా నిలుచుండలేను గుంపు పొదలల్లో దాగుండేదాను, ఎదురుంగా నిలుచుండలేను. కుదిరి మీరిద్దారు పోట్లాడుచుండగా, కుదిరి మీరిద్దారు పోట్లాడుచుండగా, కుదిరి మీరిద్దారు పోట్లాడుచుండగా, కుదిరి మీరిద్దారు పోట్లాడుచుండగా, అది చూసి నేనప్పుడు బాణము సంధించెదను, ఏ
ఏదో ఈ కిసికిందా తోవా వాలి నిన్నాడరుగాను శత్రీవా ఏదో ఈ కిసికిందా తోవా వాలి నీ కనులా చూసేదాను వానికి వరబాణమును వేసేదాను వాలిని కనులా చూసేదాను వాలికి వరబాణమును వేసేదాను వాలిని కనులా చూసేదాను ఆ విధముగ చేసి వాణ్ణి దుంచకపోతే ఆ విధముగ చేసి వాణ్ణి దుంచకపోతే ఆ విధముగ చేసి వాణ్ణి ఏలీనా ధర్మపురి ఈశుడను నేగాను ఏదో ఈ కిసికిందా తోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా ఏదో ఈ కిసికిందా తోవా సుగ్రీవా ప్రభు మీ అన్నయ్యగ వాలితో నీవు యుద్ధం చేయము మీ యొక్క అన్నయ్యకు వాలికి ఎదురుగా ఉన్న వారి యొక్క బలము మీ వాలికి వెళుతుంది కావున నేను ఎదురుగా నిల్చుండి బాణం వేయలేను ఆ యొక్క చెట్టు చాటు నుండి మీరు యుద్ధం చేయుచుండగా నేను బాణం వేసేదను వాదము జేయుడి పాదుగ మీరలు వాదము జేయుడి పాదుగ మీరలు వాదము జేయుడి పాదుగ మీరలు వాదము జేయుడి పాదుగ మీరలు సంధించదనే బాణంబపుడును సంధించదనే బాణంబపుడును వెల్లుము నీవు వేగిరమునను వెల్లుము నీవు వేగిరమును తల్లుల కరుపును వాలిత సమరము తల్లుల కరుపును వాలిత సమరము ఏ సుగ్రీవా నీవు ఆ యొక్క వాలితో నీవు యుద్ధం చేయుచుండగా నేను బాణం వేసేదని ఇక నీవు వెళ్ళు అటులేనే ప్రభు పోయేదరామా పొందుగా నేను పోయేదరామా పొందుగా నేను పోయేదరామా పొందుగా నేను పోయేదరామా పొందుగా నేను అందముగా నన్ను ఆదరింపుము అందముగా నన్ను ఆదరించుము సంధ్యము వెలుగొందెను మదిలో సంధ్యము ఎప్పుడొందను మదిలో ఇందీ వరమేరి పూడి అగ్గము పోయేదరామా పొందుగా నేను పోయేదరామా పొందుగా నేను అందముగా మమ్మ ఆదరించుమి అందముగా మమ్మ ఆదరించుము రాఘవా ఇప్పుడే నేను వెళ్ళేదాను నన్ను ఆశీర్వదించుము తండ్రి సరే సుగ్రీవా నీవు ఇక విజయం సాధించి రాగలవు నేను ఆ యొక్క వాలికి నేను బాణం వేసేదాను ఇక వెళ్ళు కిందేలటి రాజును రాడను మహాశూరుడను కిష్కిందేలటి రాజును రా వాలిదేరుడను మహాశూరుడను కిష్కిందేలటి రాజును రా వాలిదేరుడను మహాశూరుడను కిష్కిందేలటి రాజును రా స్వర్గ మధ్య పాతాల లోకములు సాధించేటి వాడను 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 రా సుగుడంగదుడు సుందరకారుడు సుగ్రీవుడు నా తమ్ముడు రా సుగుడంగదుడు సుందరకారుడు సుగ్రీవుడు నా తమ్ముడు రా సుతుడంగదుడు సుందరకారుడు సుగ్రీవుడు నా తమ్ముడు రా సుతుడంగదుడు సుందరకారుడు సుగ్రీవుడు నా తమ్ముడు రా మహాపతి వ్రత తారాదేవని తిలోదరి నా భార్యయురా మహాపతి వ్రత తారాదేవి తిలోదరి నా భార్యయురా తిలోదరి నా భార్యయురా తిలోదరి నా భార్యయురా వాలిని రా బలశాలిని రానే వానర కుల దుండను వినరా 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 వానర కుల దుండను వినరా వానర కుల దుండను వినరా అక్రమ విక్రమ పరాక్రమ అంతుండా కిష్కిందాపురి వాసుండా ఇంద్రుని వరమున ఇంద్రుని వరమున పుట్టిన వాడను సూర్యనందను కుమారుండను నాకొక వరము యుండెను బ్రహ్మ ద్వార పొంది ఉన్నాను ఎవరైనను ఎంతటి ధీరుడైనను ఎంతటి వీరుడు ప్రత్యక్షంగా ద్వంద్వ యుద్ధం అనగా నాకు ఎదురుగా వచ్చి
ఎంతటి ధీరుడు పోరాడినా అతని బలం సగం నాకు వచ్చినట్టులా బ్రహ్మ నుండి వరం పొందినవాడను. ఈ సృష్టిలో నాకు ఎదురుగా వచ్చి పోరాడి గెలిచే యోధుడు వీరుడు ఎవ్వరూ లేరు. కిష్కిందాపురి పట్టణాన్ని పరిపాలిస్తూ కిష్కింద చక్రవర్తిని నా యొక్క నామధేయంబు వాలి వాలి ఘనవాలి ఘనవాలి. ఏమిదా ఎంతైనా నేను నీ తోడబుట్టిన వాడను అన్నయ్యా, నా అర్ధరాజ్యము నాకివ్వు. ఏమిరా, ఇంతకు ముందే నిన్ను దండించి పంపించి ఉంటేవాడని మళ్ళీ రాజ్యం కావాలని వచ్చి ఉంటివా? అయినను నేను పరాయి వాడిని కాదు కదా అన్నా, నా రాజ్యం నాకు ఇవ్వు. ఏది ఏది ఏమైనను నీకు రాజ్యం ఇచ్చే ప్రసక్తి లేదు. ఎంత క్రూరుడవు అన్న వనుజు నిన్నింత వరకు చూసి దివాలి, ఎంత క్రూరుడవు అన్న వనుజు నిన్నింత వరకు చూసి దివాలి, ఎంత క్రూరుడవు అన్న వనుజు నిన్నింత వరకు చూసి దివాలి. అంతము తోడుత చెంత నిలువును, అంతము తోడుత పారిపోకన, అంతము తోడుత పారిపోకను, అంతము తోడుత పారిపోకన, చెంత నిలువుని రంగులు మాంతల, చెంత నిలువుని రంగులు మాంతల. పోయినందుకు నాకింకా బుద్ధి వచ్చే చాలు చాలయ్య యుద్ధంబు వాలితోడ ఎదుట నిలుచుండైలలోన ఎవరి తరము నమ్మితినయ్యా నిన్ను ఇమ్మయిలో శ్రీరామ, నమ్మితినయ్యా నిన్ను ఇమ్మయిలో శ్రీరామ, నమ్మితినయ్యా నిన్ను సమ్మతి కాదు నన్ను చెయ్యన నన్నిట్లు చేయ, సమ్మతి కాదు నీకు చెయ్యన నన్నిట్లు చేయ, నమ్మితినయ్యా నిన్ను మహిలో శ్రీరామ, నమ్మితినయ్యా నిన్ను మహిలో శ్రీరామ, నమ్మితినయ్యా నిన్ను. రాఘవ నిన్ను నమ్మిపోయినందులకు నాకు బుద్ధి వచ్చే నన్ను ఇలా చేయడం నీకు పాటిగారు తండ్రి. ఓకే సుగ్రీవా, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు బానుసుతా నీకు నేను భావ్యమైన మాలవేతు, బానుసుతా నీకు నేను భావ్యమైన మాలవేతు, బానుసుతా నీకు నేను భావ్యమైన మాలవేతు, బానుసుతా నీకు నేను భావ్యమైన మాలవేతు. నీవది ధరించి ఇప్పుడు నిజముగా సమరంబు చేయు, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు ప్రాకటముగా తెలియలేరు, ఏకరూపులై మీరు. ఏ సుగ్రీవా, మీ యొక్క అన్నయ్యకు వాలి నీవు సుగ్రీవుడు ఇద్దరు ఒక పోలికతో ఉండుటచే ఆ యొక్క వాలిని నేను మీ ఇద్దరిలో గుర్తుపట్టలేకపోయాను. మదన జన కూడా నీదు మహిమ నాకు తెలియలేదు, మదన జన కూడా నీదు మహిమ నాకు తెలియలేదు, మదన జన కూడా నీదు సదమలముగా నేను ఇప్పుడు సమరంబు నరింపబోదు, సదమలముగా నేను ఇప్పుడు సమరంబు నరింపబోదు, విజితముగను నన్ను ఇప్పుడు ఇప్పుడే కాపాడు మయ్య, మదన జన కూడా నీదు మహిమ నాకు తెలియలేదు, మదన జన కూడా నీదు మహిమ నాకు తెలియలేదు, మదన జన కూడా నీదు మహిమ నాకు తెలియలేదు, మదన జన కూడా నీదు. రామచంద్ర నేను నీ మహిమలు నాకు తెలియలేదు తండ్రి, నేను ఇప్పుడే యుద్ధం నాకు వెళ్ళుదును,
నన్ను రక్షించు, భారము నీదే తండ్రి. హే సుగ్రీవ, ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి, ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి, ధరను వెలసిన కల్ప చిరముగాను బాలకృష్ణ వరుని బ్రోచి కరుణ తోడ, చిరముగాను బాలకృష్ణ వరుణ బ్రోచి కరుణ తోడ, ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి, ధరను వెలసిన కల్ప తిరుమునందు వెలసినట్టి, ధరను వెలసిన కల్ప. ఏ సుగ్రీవా, నిన్ను గుర్తుపట్టకు నేను నీకు ఒక మాలను వేసేదను లక్ష్మణ. ఆ యొక్క మాలను ఆ సుగ్రీవుని కంఠం నందు అలంకరించుము. అట్లనే అన్నయ్య గారు. సుగ్రీవా, ఇక నీవు నీ అన్నయ్యకు వాలితో యుద్ధం చేయము. మీ ఇద్దరిలో నేను గుర్తుపట్టి ఆ యొక్క వాలిని నేను నా బాణంతో సంహరించేదను. నమ్మిన వారికి మహియుండిన నారాయణ నిన్ను మరువనురా, నమ్మిన వారికి మహియుండిన నారాయణ నిన్ను మరువనురా, సమ్మతి తోనే శరణు వ్రోమ స్వామి జగన్నాథ రామ, సమ్మతి తోనను శరణు వ్రోమ స్వామి జగన్నాథ రామ, పరమ దయాకర పాప విమోచన శరణు వ్రోమ హే రామ, పరమ దయాకర పాప విమోచన శరణు వ్రోమ హే రామ, నిరతము నీ పిద నిరతము నీ పద సరసిజములనే మరువక మజయంతో రామ, నిరతము నీ పద సరసిజములనే మరువక మజయంతు ఓ రామ, నిరతము నీ పద సరసిజములనే మరువక మజయంతో రామ, త్రిపురారి ప్రియతి జగన్నాథ కృప ఉంచగరా ఓ శ్రీరామ, త్రిపురారి ప్రియతి జగన్నాథ కృపయుంచగరా రామ, భద్రాచలన భద్రాచలన భయముదీర్చవే ముద్రిత గణ శౌరి శ్రీరామ, భద్రాచలన భయముదీర్చవే ముద్రిత గణ శౌరి రామ, భద్రాచలన భయముదీర్చవే ముద్రిత గణ శౌరి శ్రీరామ, భద్రాచలన భయముదీర్చవే ముద్రిత గణ శౌరి శ్రీరామ. మళ్ళీ వచ్చితివ సుగ్రీవా వెళ్ళు వెళ్ళు, ఇంకా వచ్చితివ సుగ్రీవా వెళ్ళు వెళ్ళు రాణి, మళ్ళీ వచ్చితివ సుగ్రీవా వెళ్ళు వెళ్ళు రాణి, ఇంకా మళ్ళీ వచ్చితివ సుగ్రీవా వెళ్ళు వెళ్ళు రాణి, విల్లు జరిపెదను వరుసత వినరా, విల్లు జరిపెదను వరుసత వినరా, విల్లు జరిపెదను వరుసత వినరా, విల్లు జరిపెదను వరుసత వినరా, కల్లగాదు నిన్ను క్రమముగా ద్రుంచదా, కల్లగాదు నిన్ను క్రమముగా ద్రుంచదా, కల్లగాదు నిన్ను క్రమముగా ద్రుంచదా, కల్లగా మళ్ళీ వచ్చితివ సుగ్రీవా వెళ్ళు వెళ్ళు రాణి, నేను ఆ విశ్వముఖి పర్వతముకు సమీపంలో రానందున ఇన్ని రోజులు బ్రతికి ఉంటుని, సహోదరుడు అని రెండు మార్లు నీకు అవకాశం ఇచ్చి ఉంటుని, మూడవసారి వచ్చినవంటే నువ్వు సహోదరుడి కాదు, ఖచ్చితంగా శత్రువే. కాబట్టి ఈ రోజు నిన్ను ఏ విధముగానైనా మరణం పునరించదను, నా చేతిలో నీ మరణంబు దాగి ఉండను గాక. వాక్యము విలువ చేటేమి లేదు కోపమన్నతోనే విన్న వింటుని, మన్ననతోనే విన్న వింటుని, కన్నన తెలుము కమముగ నేను, కన్నన తెలియము కమముగ నేను, అన్న నా వాక్యము విలువ చేటేమి లేదు కోపమన్నా, అన్న నా వాక్యము విలువ చేటేమి లేదు కోపమన్నా. అన్నా నా బాట వినుము, నా అర్ధరాజ్యము నాకు ఇచ్చి నా భార్య నాకు అప్పగించు. ఏమిరా సుగ్రీవా, ఎన్ని మార్లు నీకు రాజ్యం ఇవ్వనని చెప్పినా కానీ నువ్వు మర్రలా మర్రలా రాజ్యం అని అడుగు చుట్టివా, రమ్మో మరణం పునరించదు ఇప్పుడు దూరముగా దించదు నీ శిరము, మరణం పునరించదని దూరముగా నీ శిరము, మరణం పునరించదని దూరముగా దుంచదని శిరము, మరణం పునరించదని దూరముగా దుంచదని శిరము. నిన్ను వధించిన తప్పులు ఈ రోజు నా చేతిలో, ఈ రోజు మరణం పునరించదనరా. రామా
ఈరోజు నా చేతిలో నీ కాలము మూడని, నేటితో నీ ఆయుష్ మూడనిగా ఉన్నాము. చూడు బాణము నేడు, చూడు బాణము నేడు, బాణము చేతను బాధలు ధరను వెలసిన కల్పపురములో నిరతము నిఖిలాదీశ్వర భూమి, ధరను వెలసిన కల్పపురములో నిరతము నిఖిలాదీశ్వర భూమి, ప్రకటము రాముని ప్రార్థన చేయును, ప్రకటము రాముని ప్రార్థన చేసింది, ప్రకటము రాముని ప్రార్థన చేసింది, ప్రకటము రాముని ప్రార్థన చేసింది. ఇక మరువకనను ఇప్పుడే భ్రోవుమి, ఇక మరువకనను ఇప్పుడే భ్రోవుమి, ధరను వెలసిన కల్పపురములో, ధరను వెలసిన కల్పపురములో, నిరతము నిఖిలాదీశ్వర భ్రోవుమి, నిరతము నిఖిలాదీశ్వర భ్రోవుమి. జయ జయ రామ, జై జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. అన్నా ఎంత పని చేసి నువ్వు ఎదురుగా రాలేక చెట్టు పొదల నుండి ఇవన్నీ ద్వారా బాణము వేపించి కదరా, ఎన్ని మార్లు పలికినా నన్ను చీకొడతీవి కదా అన్నా, ఎంత ఘోరం జరిగిపోయే సుగ్రీవా. ఈరోజు ఈ బాణం పడ్డ తర్వాత నేను పశ్చాత్తాపానికి గురవుతున్నాను, కానీ ఇప్పుడు ఏం చేయలేము కదా అన్నా. నేనేదో బలంతో నున్నానని బదముతో విర్రవీగి ఇన్ని చేసి ఉంటేను కదా. స్లో స్లో సుగ్రీవా, ఈ బాణం బాధ తాళలేకున్నాను. ఎవడవు నీవు నాకే పేర్పడాక నిలచినావు, ఎవడవు నీవు నాకే పడాక నిలచినావు, ఎవడవు నీవు నాకే పడాక నిలచినావు, ఎవడవు నీవు నాకే పడాక నిలచినావు, ఎవడవు నీవు. పొదల చాటు నందు దారి పొందుగా బాణంబు వేసి, పొదల చాటు నందు దారి పొందుగా బాణంబు వేసి, పొదల చాటు నందు దారి పొందుగా బాణంబు వేసి, పొదల చాటు నందు దారి పొందుగా బాణంబు వేసి. ఎవడవు నీవు నాకేర్పడాక నిలచినావు, ఎవడవు నీవు నాకేర్పడాక నిలచినావు, ఎవడవు నీవు. ఒరే ఎవడవురా నీవు, దొంగ వాళ్ళ చెట్టు చాటు నుండి ఉండి బాణం వేసి ఉంటివి, నువ్వు దొరవా దొంగవా, ఎవడవు నీవు నాకు తెలియాలి. శ్రీరామచంద్రుడను రభసము నా వినరవాలి, శ్రీరామచంద్రుడను రభసము నా వినరవాలి, శ్రీరామచంద్రుడను రభసము నా వినరవాలి, శ్రీరామచంద్రుడను రభ
కోమాలాంగుడ నేను కొట్టికి నీ బాణమును కోమాలాంగుడ నేను కొట్టికి నీ బాణమును శ్రీరామచంద్రుడను రభసమున వినరవాలి శ్రీరామచంద్రుడను రభసమున వినరవాలి ఏ వాలి నేను శ్రీరామచంద్రుడను నీవు మీ యొక్క తమ్ముడకు సుగ్రీవుని రాజ్యం నుండి విడగొట్టి అతని భార్యను చెరపట్టినందుకు నీపై బాణం వేసింది ఆహా తండ్రి ఏమిటి నాయన నువ్వు శ్రీరామచంద్రమూర్తివా నీ గురించి నేను ఎన్నో మార్లు విని ఉంటిని సాక్షాత్తు నారాయణ స్వరూపుడే భూమిపైన జన్మించి ఉన్నాడని విన్నాను కానీ నీ దర్శనము ఈ విధంగా జరిగింది తండ్రి ఆహా నేను చేసిన ఈ దీనికి ఎంత పని రామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానట్టిని పారందామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానట్టిని పారందామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానట్టిని పారందామా ఎంత పని చేసితివి రామా నిన్ను రఘురామ ఎంత పని చేసితివయ్యా నువ్వు ఆ చెట్టు పొదల్లో దాగుండి ఏస్టా ఇది శూరధర్మము కాదు నువ్వు శూరునివేనా నీ మదిలో కోరికుంటే మరలా నిన్ను రక్షింతు 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 నీ మనంబు తొందరేన నిజముగాయువు నిత్తు నీ మనంబు తొందరేల నిజముగాయువు నిత్తు నీ మదిలో కోరికుంటే మరలా నీ బదిలో నాతో యుద్ధం చేయవలని కోరిక ఉంటే నిన్ను మరలా రక్షించి నీ ప్రాణములు కాపాడలేను తండ్రి రఘురామ శ్రీరామచంద్ర ఎందుకు నాకు ఈ భిన్నమైన నాకెందుకు నాకు
ఎందుకు నాకు అభిన్నమైన ఆయువు నాకెందుకు నాకు అభిన్నమైన ఆయువు నాకెందుకు నాకు అభిన్నమైన ఆయువు నాకెందుకు నాకు రఘురామ నువ్వు ఇచ్చే ఆయువు వరదయ్యా ఈ చోటికి నీవు నీతోని నేను యుద్ధం చేయవాలని నాకు కోరిక ఉండను అందుకొరకే నేను ఇంతవరకు బ్రతికి ఉంటున్నయ్యా అటులైతే వాలి కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నా 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 కుదురుగా నీకు బదులు దెబ్బై సదాను భ్రమలు తీరగవాలి బదులు దెబ్బై సదాను భ్రమలు తీరగనేను బదులు దెబ్బై సదాను భ్రమలు తీరగనేను బదులు దెబ్బై సదాను భ్రమలు తీరగనేను సవినయముగా చాలించు మీ సకల మోక్షము నిన్ను కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నా కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నా కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నా కుదురుగా నీకు ఏ వాలి నేను మునుముందు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తబోచున్నాను అప్పుడు ఈ బదులుకు దెబ్బ ఇవ్వగలను నాయన రామచంద్రమూర్తి తండ్రి నా ఒక చిన్న విన్నపం నాయన గారు నీ పైవానం ఎవరు సంధించిన తెలుపు ఒక్క వృద్ధుకే ఆ దుర్మార్గుని బొక్కలు పొడి పొడి చేసేదను బొక్కలు పొడి పొడి చేసేదను ఒక్క వృద్ధుకే ఆ దుర్మార్గుని బొక్కలు పొడి పొడి చేసేదను ఒక్క వృద్ధుకే ఆ దుర్మార్గుని బొక్కలు పొడి పొడి చేసేదను ఎంత బలముతో వచ్చిన వాడిని అంతవరకే పోరాడేదను ఎంత బలముతో వచ్చిన వాడిని అంతవరకే పోరాడేదను ఎంత బలముతో వచ్చిన వాడిని అంతవరకు పోరాడేదను చిచ్చర మచ్చర చేసేదను చక్కగా యమపురి పంపేదను ఇద్దరు మధ్యలు చేసేదను చక్కగా యమపురి పంపేదను చిచ్చర మచ్చర చేసేదను చక్కగా యమపురి పంపేదను చిందర బందర చేసేదను చక్కగా యమపురి పంపేదను నాయన గారు మై పైబాణం ఎవరు సంధించిన తెలుపు నాయన గారు నీ పైబాణం ఎవరు సంధించిన తెలుపు నాయన మీ పై బాణం ఎవరు సంధించరో తెలుపము ఆ దుర్మార్గుని ఒక్క వృద్ధికే ఫలితం లేదు నా యొక్క బల మదముతో ఈ రోజు ప్రవర్తించిన దానికి సరైన శిక్ష పరందాముని వాళ్ళనే పడి ఉన్నది నాయన ఇక నుండి నేటికి నేను మరణ అంచులయ్యున్నాను నాయన తండ్రి కుమారా ఈ రోజు నుండి నువ్వు తండ్రి లేని కొడుకు అవుదు రామచంద్ర సుతుడంగదుడు గతి నీవేయను చూను ప్రతిమాలు చున్నాను సతతము కర్తభూరి స్వామి నాదు కోరికే తీర్చు సుతుడంగదుడు యా పతివ్రత తారకును సుతుడంగదుడు ప్రతివ్రత తారకును సుతుడంగదుడు పతివ్రత తారకును సుతుడంగదుడు రాఘవ రామచంద్రమూర్తి ఈ రోజు నుండి నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్ని కుమారుడు ఎన్నో ఆశలు ఆశయాలతో పెంచుకున్నవాడనైతే తండ్రి నా యొక్క మత బలంతో ఈరోజు నేను శిక్షణ అనుభవించుచున్నవాడను
దానికి నా కుమారుడు అనుభవించుట తగున తండ్రి. ఈ రోజు నుంచి నా భార్య తారాదేవికి, నా కుమారుడు అంగదునికి మీరే సర్వస్వము నాయన. తండ్రి రామచంద్ర, కుమార అంగద, శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు నారాయణ స్వరూపుడు కావున తను చెప్పినట్టు విధంగా విని తన అడుగు జాడల్లో నడుము. అది కాకను నీ పినతండ్రి అగు సుగ్రీవుడు నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు నాయన. తను చెప్పిన విధముగా తల్లి తారాదేవి మీరు నడుచుకొనుడి. ఇంకొకటి, నీకు బావయ్యగు ఆంజనేయుడు కూడా కలడు, అతి బలవంతుడు. వీరిలో ఉండి వారు చెప్పిన విధంగా నచ్చి పెళ్ళము నాయన. తండ్రి నీటితో నీ రుణము తీరి ఉండను నాయన. రారా సుకుమార, కుమార అంగద, ఏ రోజు ఏ మనిషి అయినా అందం ఉన్నదని, అహంకారంతో డబ్బు ఉన్నదని వీర్ర వీగు తెచ్చివరికి ఏదో రకంగా బలి కాకరడని నేనే నిదర్శనం తండ్రి. ఈ రోజు నుండి భక్తితో మెసులుకొని ఉండుము నాయన. తండ్రి రఘురామ, నేను ఈ బాణము బాధకు తాళలేక ఉన్నాను. నన్ను ఏ విధముగానైనా నన్ను ఈ విముక్తి గావించుడు తండ్రి. నీ పాదములపై లేచున్నాను నాయన. వా వాలి నీవు వచయించినట్టులా నీదు సుతుని దయతో నేలువాడా, మనసులో చింతమాను మీ వాలి, మనసులో చింతమాను మీ, ఇక నీకు పరమి పదవినిస్తి ఇంపు తోడా. వాలి నీవన్నట్లే నీకు వైకుంఠ ప్రాప్తి లోసాగుచున్నాను. వాలిని నేను సంహరించి తిని పట్టాభిషేకం. అంగదుడు యువరాజు సుగ్రీవుడు మహారాజుగా పట్టాభిషేకం జరిగినది. కావున ఇప్పుడు ఆంజనేయుడు సీతమ్మ జాడలకు వెళ్తాడు కనుక అందరూ ఒక్కరు ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళి చక్కగా తిలకించాలని కోరుచున్నాం. నా యొక్క సీతాదేవి జాడకు ఆ యొక్క లంకాపురి పట్టణంలోకి వెళ్ళుటకు నీ యొక్క కపిసేనులలో ఎవరిని తోలించగలదేవో నాకు తెలుపగలవు. రాఘవ, ఈ కపులందరిలోనూ అతి బలవంతుడైన ఆంజనేయుడు మాత్రమే ఆ లంకాపురి పట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని వచ్చును గనక ఆ ఆంజనేయుడిని లంకాపురికి పంపిద్దాము స్వామి. సరే అటునే సుగ్రీవా. ఆంజనేయ, ఇక నీవు నా యొక్క సీతాదేవి జాడ కొరకు ఆ యొక్క లంకాపురి పట్టణంలోకి వెళ్ళి ఆ యొక్క జాడను తీసుకురాగలవు. అటులనే నీవు నా యొక్క జానకి కనిపించిన తర్వాత నీ యొక్క రాముడు ఏ విధముగా ఉన్నాడంటే ఈ విధముగా ఉన్నాడని తెలుపగలవు ఆంజనేయ.